बावलू बावलू सैया सही सही चाला वैरल इवा ते देवसेना मन तो సరే ఇప్పుడు మా డిఓపిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగున్నారు, ఇంత డిన్నర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. డిన్నరే ఏకంగా అంతే. డిఓపి బాగుంది పేరు. గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ పేరు మార్చుకోవడానికి రీజన్ ఏంటిది? ఇంకా మన వాళ్ళంతా వైజాగ్ సత్య ఈ బాలు. ఒకవేళ మీకు హీరోయిన్ ఛాన్స్ వస్తారు, ఎవరు హీరో కావాలి మీకు? నేను అల్లు అర్జున్ చెప్పాగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అప్పట్లో టిక్టాక్లో ఇప్పుడు రీల్స్ ఇన్స్టాలో ఫేమస్ అయిన ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఎవరంటే దేవసేన. కారం దోశ దేవసేన, కడప కారం దోశ అని పేరు, మంచి పేరు పెట్టుకున్నారు దేవసేన. తన పేరు ఎవరికి తెలియదు, శ్రీనివాస్ అని, బట్ కారం దోశగా అండ్ దేవసేనగా చాలా పాపులర్ అండ్ మంచి మంచి వీడియోస్ చేస్తూ అందరినీ అంటుంటారు. ఆ వీడియోసే చాలా వైరల్ అయిపోయాయి. ఇవాళ తనే దేవసేన మనతో ఉన్నారు అండ్ దేవసేనతో ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ దేవసేన. హాయ్ అండి. ఇప్పుడు కడపలో ఇలా ఉంటారు కదా, ఎవరేమన్నారా ఏంది దోశ శ్రీదోష అంటున్నా, సారీ, దేవసేన ఇలా ఉంటావు అది ఇదని? ఏమండి, మనుషులను బట్టి ఉంటారండి, మనుషులు నడవడికను బట్టి ఉంటారండి. నేను ఎక్కడున్నా కడపే కాదు, ఎక్కడున్నా కూడా అసభ్యకరంగా ఉండను, డీసెంట్గానే ఉంటాను. అవతల వాడు మనల్ని వచ్చి ఒక రాయేసి మనల్ని కామెంట్ చేసేంత అవకాశం వాళ్ళకి ఇవ్వను నేను. ఇది బాగా కరెక్ట్గా చూసుకోండి, నేను ఎక్కడైనా కూడా అందరికి తెలుసు ఆ విషయము, అంత చీప్గా బిహేవ్ చేయను నేను, డీసెంట్గా. అండ్ మీ బర్త్డే కూడా చాలా మంది 1100 మంది 1500 మంది దాకా వచ్చారు. అంతమంది మీ ప్రేమ ఎలా అంటే, ఒక బర్త్డే అంటే ఒక సెలబ్రిటీస్ కూడా అంతమంది రారు, మీకు అంతమంది రావడానికి రీజన్ ఏంటిది? అంతమంది వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఇంకా చాలామంది మిస్ అయ్యారంట, చాలామంది నేను పిలవలేదంట, నేను ప్రత్యేక ఆహ్వానం ఎవరికి ఇవ్వలేదు, అందరూ ఆహ్వానించలేని పబ్లిసిటీగా చెప్పాను వీడియో. కానీ నేను పర్సనల్గా చెప్పింటే కూడా కొన్ని 100 మంది ఇంకా వచ్చిందరు. నాకు చెప్పేంత టైం లేదు, అంత ఓపిక లేదు. వచ్చేవాళ్ళు చాలా మంది బాధపడ్డారు. అంటే నేను మళ్ళీ చెప్పాను, ఇది పర్సనల్గా పెట్టినది కాదు కదా, ఇది పబ్లిసిటీ, అందరు జనాలు ఆహ్వానించారు కదా, అందరు రావాలని చెప్పాను చెప్పాను. రేపు ఏది నేను పర్సనల్ చేయబోతే ఇది పర్సనల్ చేస్తున్నాను అని ప్రత్యేకంగా కాల్ చేసి అందరు పిలుస్తారు. ఆ పెళ్లి అనేది జరగదు లేండి, ఆ కాన్సెప్ట్ లేదు. చాలామంది మిస్ అయ్యారని బాధపడ్డారు, బట్ చాలా బాగా జరిగింది. ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు, మీ అందరి అభిమానాలు చేకూరి బాగా జరిగింది. ఓ పెద్ద తెగ పోస్టర్లు పెట్టేసి హ్యాపీ బర్త్డే దేవసేన, హ్యాపీ బర్త్డే దేవసేన, వీడియోలు ఫోటోలు, అసలు ఫోన్ ఎత్తడానికి కూడా టైం లేదు. నిజంగా టైం లేదండి, ఎందుకంటే చాలా కాల్ చేయాలి, అందరు వచ్చిన అంత రీసీజల్ కొన్ని 100 కాల్స్ వచ్చాయి, చాలా ఇబ్బంది పడ్డాను. చాలా ఇబ్బంది పడ్డారు కదా. ఓకే, ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి మళ్ళీ మీ అక్కలు మీ బావాలు ఎంతమంది తీసుకొచ్చారు? ఇంతవరకు నేను లాస్ట్ ఇయర్ గిఫ్ట్లు ఇంతవరకు బయట తెలియదు. అయ్యో, హైదరాబాద్లో బర్త్డే జరిగింది గుర్తుందా, మలక్పేటలో? ఆ బర్త్డే గిఫ్ట్ ఎంతవరకు తీయలేదు బయటికి, ఈ ఇయర్ ఇంకా నేను తీస్తాను. అయ్యో, మమ్మల్ని తీసుకెళ్ళండి, కొన్ని నచ్చితే మేమైనా తెచ్చుకుంటాం, మీరు ఎట్లా వాడతలేరు కదా, తీసుకోండి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఫ్లవర్స్ అంట, వాసింగ్ అంట, ఇంకా కొన్ని ఫ్లవర్ వాజ్లు అంట, వాచెస్ అంట, సమ్ వెండి కూడా చాలా ఇచ్చే వచ్చినాయి, వచ్చే చాలా ఇచ్చాయి. అయితే వచ్చేస్తాను ఇవాళ. ఇక్కడ ఉందా? కడపలో ఉన్నా. కడపలో ఉన్నారా? అయితే అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళిపోతాం మీ అక్క దగ్గరికి. కడపకు ఒకసారి వస్తే మీరు ఇల్లు అడ్రస్ తెలియదు కదా, అదే అంటున్నాను సీక్రెట్ గా. ఈమె మేము అక్కడ కడపకి వెళ్తే కూడా కలవడానికి వెళ్తే వేరే దగ్గరకు వచ్చి కలిసింది, కానీ ఇల్లు మాత్రం చూపెట్టలేదు. అంటే అంటేనండి, మా వాళ్ళకి ఇష్టం లేదు ఈ, ఇప్పుడనే కాదు నేను జాబ్ చేసేటప్పుడు కూడా నా స్టాఫ్ కూడా ఇంటి వరకు రానివ్వరు ఎవరిని. ఓకే, అవును. ఒకవేళ మీకు అవకాశం బిగ్ బాస్ లో వస్తే వెళ్తారా? ఎందుకు వెళ్ళానండి, ఇప్పుడు వెళ్ళాలని కదా అనుకుంటున్నాను, ప్రతి దానికి అన్ని దానికి వెళ్ళడం, ఇంకా ఆగడం అనే ప్రసక్తి ఉండదు. జస్ట్ ప్రొసీడింగ్ ప్రాసెస్ ఉందన్నమాట దేవసేన. ఓకే, బిగ్ బాస్ కి వెళ్ళి ఏం చేస్తావు? ఒక ఇప్పుడు నీకు అక్కడ అందమైన అబ్బాయిలు ఉంటారు, ఇప్పుడు ఆబ్వియస్లీ బిగ్ బాస్ అంటేనే ఒక కళాకారులు సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు నచ్చిన వాళ్ళని ఏం చేస్తావు అక్కడ? నేను ఏం చేస్తామండి,
మనం మంచితనంతో మన మాటలతో మన మాట చాచత్యంతో వాళ్ళని దగ్గర తీసుకుంటాం, అటాక్ట్ అయితే చేస్తాం, కానీ మనం వేసి వాళ్ళని ఏం చేయమండి. ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళాలంటే నీకు ఎవరైనా కమిట్మెంట్ అడిగారనుకో, ఇస్తావా? కమిట్మెంట్ అంటే నచ్చిన వాళ్ళు తీస్తాను, నచ్చిన వాళ్ళు అడిగితే ఇవ్వను, ఆ బిగ్ బాస్ కూడా వద్దంటాను. అది కూడా ఉందా? ఓ మై గాడ్, నచ్చిన పని చెయ్యను, నచ్చిన పనే చేస్తాను. ఓకే, మళ్ళీ బిగ్ బాస్ అందరినీ ఒక మొగ అందరిని వేసేస్తారు దాంట్లో, బిగ్ బాస్ లో మళ్ళీ మీకు అప్పుడు రాత్రిపూట ఎట్లా మళ్ళీ వాళ్ళని చూస్తే మీరు ఆగరా? మళ్ళీ బిగ్ బాస్ చాలా ఎలగొడతారు కదా ఎలిమినేట్ చేసి. అలాంటి మిస్టేక్లు చేస్తే వాల్యూ ఉంటుంది. మిస్టేక్లు చేశాను ఎవరి దగ్గరైనా, ఎప్పుడు చేయనుగా. ఓకే, అంటే బిగ్ అంటే మీరు అప్పుడప్పుడు వెళ్తారు కాబట్టి అలా జరగదు. బిగ్ బాస్ హోమ్ లో కదా అది, బిగ్ బాస్ హోమ్ లో కూడా అన్నిటి కట్టుబడే ఉంటాను. అన్నిటి కట్టుబడి ఉంటారు, ఇట్లా వేసుకుంటారు అనమాట. ఏం ఉండదు, అసలు చాలా డీసెంట్ గా ఉంటాను, కట్టుబడి ఉంటాను. బిగ్ బాస్ వాటికి అన్నిటికి కట్టుబడి ఉంటాను. కట్టుబడి ఉంటారు. వంటకాలు వండి పెడతారు అందరికి బిగ్ బాస్ లో? ఇంకా నేను ఆల్రెడీ వంటకాలు చేసిన మనిషిని ఆటోమేటిక్ గా అక్కడ బిగ్ బాస్ వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కానీ తెలిసి ఉంటుంది ఈ వంటలు. హాయ్ ఫ్రెండ్స్ అనేది నేనే నువ్వే కదా కూడా అంటారు కూడా. నేను వెళ్తే ఖచ్చితంగా కిచెన్ వాళ్ళకి అందరూ చేసి పెడతాను. ఆటలు పక్కన పెట్టేసి వాళ్ళు నువ్వు ఆడద్దు, మాకు వచ్చిన విన్ను కప్పు నీకే ఇస్తాము, నువ్వు వంట చేస్తే చాలా అంటారు. ఆ విధంగా వంట చేసి పెట్టాను. ఒకవేళ బిగ్ బాస్ తో మాట్లాడడానికి ఎట్లా మాట్లాడతావు బిగ్ బాస్ తో? ఇప్పుడు ఇది మన బిగ్ బాస్ హౌస్ అనుకో, బిగ్ బాస్ ఎప్పుడు ఏ సబ్జెక్ట్ మాట్లాడమంటావు బిగ్ బాస్ తో? నీకు ఏ నచ్చితే అది సబ్జెక్ట్. దేవసేన, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఊకే కిచెన్ రూమ్ లో ఎందుకున్నారు? వెళ్ళి ఆటలాడండి. ఆటలాడాలంటే వీళ్ళందరూ నా వంటలు ఇష్టపడుతున్నారు బిగ్ బాస్, కాబట్టి వీళ్ళని హ్యాపీగా ఉంచడమే మంచిది అనుకుని చేసి పెడుతున్నాను. కానీ నేను బిగ్ బాస్ అయి నేను ఫీల్ అవుతున్నాను. అయితే మీకు కూడా ఏమేమి పంపినా చెప్పండి, మీకు కూడా కారం దోశ తింటే నాకు ఫేవర్ అవుతారు మీరు. ఓకే, అయితే వద్దమ్మా, నువ్వు ఏది ఆడాలని ఆడుతున్నావు? హెల్మెట్ చేయొద్దండి ప్లీజ్, హెల్మెట్ చేసి ఆలోచన మనకు తీసుకురావద్దండి ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు బిగ్ బాస్ లో ఫస్ట్ ఎంట్రీ కాగానే మనకు నాగార్జున గారు ఉంటారు. ఓకేనా, నాగార్జున గారు ఉన్నప్పుడు ఫస్ట్ టైం చూశారు మీరు నాగార్జున గారికి ఏమంటారు చూడంగానే? అంటే మీకు ఒకప్పుడు కళలో వచ్చేసి అన్ని చేసినట్టే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు అందగారు కదా, ఆయన అందగాడు కదా అప్పట్లో. ఆయన ఆయన మూవీలు కూడా నేను చెప్పలేను, ఇంక మాటలు రా. మాటలు చెప్పి ఒకటిసారి గట్టిగా పట్టుకుంటారా కొంప తీసి. సంతోష మూవీలో ఎక్సలెంట్ ఆయన యాక్షన్, ఆయన యాక్టింగ్, ఆయన అందగారు కూడా అప్పుడు అంటే ఇప్పుడు కాదా? ఇప్పుడు కూడా అందగాడే, ఎప్పటికి అందగాడే. వెళ్తానే ఇంకా నాకు ఇంకా అవధులు ఉండవు ఆనందానికి. ఆనందం ఉండదు. ఓకే, అండ్ ఇప్పుడు ఏ సినిమాలు నటించాలనుకుంటున్నారు? ఎవరు మీరు? సినిమాలు లేదండి, షోలు ఏవో ఉన్నాయంటే చిన్న చిన్న షోలు ఏవో టీవీ షో అవి, దాంట్లోకి అవకాశాలు వస్తాయి, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రెండోది సీరియల్లో కూడా కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, రమ్మన్నారు. ఓకే అన్నాను. అంత మట్టికి ఇంకా షార్ట్ మూవీలు రెండు మూడు ఉన్నాయంటే ఇక్కడ హైదరాబాద్ లో ఫ్రెండ్స్ షార్ట్ మూవీలు కూడా రమ్మన్నారు. షార్టే మూవీ, షార్ట్ మూవీ అనగా నాకు షార్ట్ అనలేదు. నేను అనేది షార్ట్ మూవీస్ షార్ట్ మూవీస్ కి వెళ్తాను. ఓకే, ఎంత రెమ్యునరేషన్? నేను డిమాండ్ చేయను. డిమాండ్ చేయరు, ఓన్లీ ఇచ్చిందే తీసుకుంటారు. ఇచ్చింది తీసుకుంటారు, కానీ వాళ్ళు ఇవ్వాలి కంపల్సరీ మీకు. ఇస్తారు కూడా. ఓకే ఓకే, చాలా గ్యాప్ వచ్చింది. ఒక పాట మంచి రొమాంటిక్ పాట మంచిగా ఇట్లా ఊపు రావాలి. ఇప్పుడు వీడియో చూడంగానే కథం నా కింద కామెంట్స్ లో రావాలి, ఐ లవ్ యూ దేవసేన అని. అయినా చీప్ కదా ఐ లవ్ యూ అనేది, మీకు విని విని బోర్ కొట్టేసింది. అందరిదే చెప్పే మాట అది. వద్దులే, వేరేది పెట్టండి అమ్మా. ఏమైనా పెడితే అసలు లవ్ యూ లేకపోతే వేరే పది లేదు, కొత్తది సృష్టించి వస్తే బాగుంటుంది. పాట వింటే వాళ్ళకి అన్ని గుర్తుకొస్తాయి. ఏ పాట పాడమంటే? ఏదో పాట మంచిగా మస్క మస్క చీకటిలో పాడు. చీకటి అంటే ఇష్టమే కదా. ఇది మన పుష్ప మూవీలో పాట ఉంది కదా సమంత పాట, ఏ పాడు మంచిగా అందరూ అంటారు నిన్ను అందరు చూస్తే నువ్వు అంటారు కదా. అది వద్దులేండి. మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఆయన అసలు చూడలేదు తట్టు టెంప్ట్ అయిపోయింది అమ్మా డిఓపి. ఓకేనా, పాడు పాడు, నీ పాటకు డిస్టర్బెన్స్ కలగదు. అయిపోయిందా? పువ్వు అంటావు మా పాడు ఉంటామా? రాదండి, అది పాడలేదని ఫీల్ అండి మా డిఓపి. పాడండి అది, లేకుంటే రా రా రక్కమ్మ పాడండి. ఇందాక కొత్త పాటలు, కొత్త పాట పాటలు మంచి పాడండి. ఐటమ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్. మీకు ఐటమ్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం? మీకు ఇష్టం కదా, మీకు అవే సెట్ అయితే ఎక్కువ పాడను. అయితే ఒక వేరే మంచి పాట సాంగ్స్ కూడా పాడండి. మంచిది పాడండి. మళ్ళీ మూతి తిప్పాలి ఎట్లా డింగ్ 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 అని ఉంటది కదా, ఎట్లానే మనం వెళ్ళండి. కాదండి, మీరు ఇన్ని సాంగ్స్ ఎందుకు పాడిస్తారు నన్ను ఇంటర్వ్యూ? అంటే మీ గాన కోకిలలో ఇప్పుడు మూవీలో ఆఫర్ ఇస్తారని సింగింగ్ కి మీరు ఒకరు టైం పాస్ కోసము లేదా లైవ్ లోకి వెళ్ళినప్పుడు నాలుగు పాటలు పాడుతుంటాను మీరు చూసి ఏకంగా మీ ఇంటర్వ్యూ పాటలే పాడమంటుంటే ఎలా నేను? ఇప్పుడు నేను షాతలు చేయలేం కదా. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ,
నా వాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే కల్లారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే ఆ చిన్నవాడు నా ఇడు జోడు ఏడే. కాపీరైట్ పడుతుంది, నువ్వు పాడుకుంటా పోతుంటే సూపర్ సాంగ్ మాత్రం సూపర్. నువ్వు పాడుతుంటే నాకు ఏకంగా శ్రీదేవి గారే కనిపిస్తుంది వస్తుంది. ఎందుకండి అంటే ఇంత టాలెంట్ ఇప్పుడు బయటకు వస్తున్నా నా ఆనంద బాష్పాలు ఇవి. ఇంత టాలెంట్ పెట్టుకుని దేవసేన ఏదో మూలకున్నది. చేరు సమాజానికి మంచి కొద్దిగా చెప్పేటి చెప్పండి చెప్తాము. సరే సమాజం చెప్తాను. మీ సమాజానికి సేవనే చేస్తారు కదా. ఎప్పుడు అనేది మీకు తాటు మంచి మాటలు కొద్దిగా మంచి మాటలు. సరే అండి, ఇప్పుడు మంచి మాటలు మాట్లాడు. తిన్నారా? అది మంచి మాట. సరే మంచి మాట అంటే మీరే చెప్పండి. సరే సమాజానికి మీరు ఏ సేవ చేస్తారు? సమాజానికి ఒక మంచి. సరే ఓకే, ఇప్పుడు మీరు పుట్టినందుకు సమాజానికి ఏం ఉపయోగం? నేను ఉపయోగపడుతున్నాను కదా, అందరూ నవ్విస్తున్నాను. బాధలు ఉండేవాళ్ళు నవ్వుడు చూస్తే నవ్వుతారంట, అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. దేవసేన అర్థం కాలే నాకు. ఆఫీస్ కి వెళ్తారంట, టైర్డ్ అయ్యి ఇంటికి వస్తుంటే నా స్టేటస్ చూస్తారంట. చూసాక రిలీఫ్ అయి నవ్వుకుంటారంట ఆనందంగా. అంటే అది మైనస్ ప్లస్ అర్థం కావట్లేదు. వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి ఒకసారి. అడిగారు, నాకు మాత్రం అనిపించింది మైనస్ ప్లస్ రెండు కాదు. తీసుకుంటే కింది భాగాలు ఆటోమేటిక్ గా వస్తాయి. కొద్దిగా నాలుగు పెట్టండి. నెత్తికి ఏ నూనె వాడతారు? పారాషూట్. అమ్మాయిలు చూడండి పారాషూట్ వాడతారు, బాగున్నాయి. మిక్స్ ఏంటుంది ఆయిల్? నైట్ అంతా పెట్టుకొని పడుకుంటారా? నైట్ అంతా పెట్టుకొని పడుకుంటాను. దాంట్లో అలా ఇరవై జెల్ ఉంది, అది కూడా కలుపుకొని పెట్టేసుకుంటాను. ఓకే, మీ లిప్స్టిక్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? చాలా బాగుంటుంది. నేనే తెచ్చుకుంటాను. మీరు తెచ్చుకుంటారు? ఓకే. లిప్స్టిక్ ఎన్ని అయిపోతాయి? వారానికి అయిపోతాయా నెలక? మీ మేకప్ కిట్ నెలకు రెండు అయిపోతాయి. నెలకు రెండే? చీప్ గా. ఓకే, అయినా ఇంత పాదరాతలా ఉన్నారు మీరు. మీకు మేకప్ ఎందుకంటే రింగులు కూడా చాలా బాగున్నాయి. స్టోన్స్ డైమండ్స్? అవునండి. లలిత జ్యువెలర్స్ వాళ్ళు ఇచ్చారండి. ఓకే, అక్కడనే ఉన్నారా? ఓకే. ఏయ్ ఇది చెప్పలేదు, ఇది ఏంటి? దాన్ని ఏమో అంటారు కదా, బ్రాస్లెట్? అక్కడేమా బ్రాస్లెట్? చూపెట్టి ఇట్లా మీరే చెప్పాలి. ఓకే, అదేవరు ఇచ్చాడు? అది ఒకరు ఇచ్చారు గిఫ్ట్, బాయ్ ఫ్రెండ్. ఓకే, అంత నెత్త అంతా ఎందుకు మీద వేసుకుంటాను? వేసుకోకూడదు, స్టైల్ మీకు తెలియదండి. ఓకే ఓకే, సూపర్. అంత బాగేనా? చెప్పాలి సూపర్. ఇంకా మళ్ళీ రాబోయే కాలంలో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయబోతున్నారు మీరు? మన నెక్స్ట్ జనరేషన్ బట్టి ఎలా వస్తాయో అలా చేస్తాను. ఇప్పుడు మీరు మంచంలో పడుకుంటే కూడా ఇట్లే పోతుంది అసలు? అప్పుడు కట్టేస్తాను హెయిర్స్ అంత మొత్తం. ఇంటికి వెళ్తాను, ఇంకా బాగా ఫ్రెష్ అప్ మొహం కడుకొని మొత్తం కట్టేసేసి పడుకొని. ఫ్యాన్ ఎందుకు కట్టేస్తాను? రబ్బర్ బ్యాండ్ వేసేస్తాను. రబ్బర్ బ్యాండ్ వేసుకుంటారా? ఎక్కడ కొంటారు రబ్బర్ బ్యాండ్స్? అది కూడా లూజ్ రబ్బర్ బ్యాండ్స్? టైట్ రబ్బర్? అది కూడా గిఫ్టే. అది కూడా గిఫ్టేనా? అన్ని గిఫ్టే మీకు? ఓకే సూపర్. దేవసేన అంటేనే గిఫ్ట్ కు పుట్టింది అన్నమాట. ఓకే, టైం మీకు అసలు మీ ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ మీకు దొరకడం చాలా అదృష్టం అండి. అమ్మాయిలకు కూడా దొరకరు మీలాంటి బాయ్ ఫ్రెండ్స్, చాలా సూపర్ అండి. మీకు బైక్ జర్నీ ఇష్టమా? అట్లీస్ట్ బైక్ జర్నీ గురించే వస్తున్నాను. ర్యాపిడ్ లో బుక్ చేసినా కూడా వాళ్ళు కూడా నన్ను అసలు కానీ మీ నెంబర్ ఇస్తారా అనుకున్న వరకు కన్ను కొట్టను. హెల్మెట్ పెట్టుకుంటారు కదా, ఇప్పుడు అతను కూడా వెళ్ళాడు చూడండి. టూ మినిట్స్ వెళ్ళడానికి అసలు మనసు చెప్పలేదు ఆయనకు. మాట్లాడుకుంటాను కాబట్టి అంతమంది అంత కార్చర్లేండి. హెల్మెట్ పెట్టుకుంటా అందుకనేసి బానే ఉంటాడు. మళ్ళీ పికప్ కూడా చేసుకుంటాం లేండి అంటారు. అవునా? అంటే నేను అంత మెత్తకనేసి నా మీద వాళ్ళకి అభిమానం అండి.
ఎందుకంటే తాగతి ఎవరు పట్టుకుంటారంటే ఏ టేస్ట్ చూడాలి ఎవరు లేని వాళ్ళు నాకంత కర్మ ఏంటండి ఆల్రెడీ మస్తుగా ఉన్నారు ఏం వీణ గట్టికి పట్టుకోవాల్సిన పని వచ్చింది దేవసేన అంటే ఇప్పుడు కాబోయే కాలానికి ఏంటిది ఆదర్శంగా దేనికి ఉండాలనుకుంటున్నారు నా ఆదర్శం ఏంటంటే మెయిన్ అందరికి ఇప్పుడు బర్త్డే విషయస్లో దేవసేన విషస్ మాకు కావాలి బ్లెస్సింగ్స్ కావాలి అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో అదొక మంచి పేరు తెచ్చుకున్న ఆ బ్లెస్సింగ్స్తో ఫ్యూచర్ నేను చెప్పాను మా ఫ్రెండ్స్ ఛానల్స్ పెడుతున్నారు ఆ ఛానల్ వెళ్ళాలి ఈ బర్త్డే విషయస్లు చెప్పాలి అది శాటిలైట్ ఛానల్ లెవెల్లో వెళ్ళిపోవాలి ఛానల్లో కనిపించి ఛానల్లో చెప్పాలి బర్త్డే విషెస్లు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ అందరికి చెప్తూ వాళ్ళకి ఒక మంచి సాంగ్ డెడికేట్ చేస్తూ ఒక సరదాగా ఇంకొకది మార్చేసి నేను చెప్పే విధానం కూడా కొద్దిగా స్టైలిష్గా మారుస్తూ చెప్పి అలా హైలైట్ కావాలని ఫ్యూచర్లో ఉంది నా ఫ్రెండ్స్ కూడా ఆ స్థాయికి తెస్తాను అంటున్నారు నన్ను దాంట్లో నేను సెట్ అయిపోతాను కొన్ని మంచి మంచి మాటలు కూడా కొంతమంది చెప్తుంటాను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి అని కొన్ని మంచి విషయాలు నన్ను నా మాట పాటించే వాళ్ళకు నా మాట విలువ ఇచ్చేవాళ్ళు కొన్ని మంచి మాటలు చెప్తే కొందరు పాటిస్తారు కూడా కొద్దిగా ఆదర్శపాయంగా ఉంటాను అందరికి నన్ను ఆదర్శంగా తీసుకుని అభిమానిస్తారు నేను అలాగే ఉన్నాను ఎక్కడ బ్యాగ్ నేను తెచ్చుకోలేదు ఇది ఇదంటవా ఫన్నీగా ఈ అబ్బాయిలు నవ్వుకోవడం సంతోషం అనేది అది ఫన్నీ అంతేగాని ఆ అబ్బాయిలు కూడా మంచిగానే చెప్తాను నేను మంచి ఫ్యూచర్ చూసుకోండి ఈ ఇన్స్టాలో మిగతా యాప్లలోకి వెళ్ళి ఈ ప్రేమల్లో దోమలలో పడేసేసి ఫ్యామిలీని మర్చిపోయి పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తూ పేరెంట్స్ని పట్టించుకోకుండా వాళ్ళకు బానిస అయ్యి మీ పేరెంట్స్ ఇచ్చే డబ్బులు తీసుకెళ్ళి ఈ లవ్లకు మగోళ్ళు అయితే అమ్మాయిలకు అమ్మాయిలు అయితే మగోళ్ళకు పెట్టుకొని నాశనం అయిపోయి అన్యాయం అయిపోయి ఇలాంటి పనులు చేసుకోకుండా మీరు మిమ్మల్ని కన్నందుకు మీ పేరెంట్స్కి విలువ ఇవ్వండి మీరు సంపాదించే డబ్బును మీ పేరెంట్స్కి ఉపయోగించండి వాళ్ళకి విలువ ఇవ్వండి కానీ ఈ చెత్త చెత్త యాప్లలో ఉండే వీడియోలు వాళ్ళకి అడక్ట్ అయ్యేసి ఇదంతా ఒక రంగుల విష వలయం సోషల్ మీడియా మాట వేరు నవ్వు వేరు లోపల ఉండే తత్వం వేరు ఆలోచనలు వేరు చాలా భయంకరమైన మనుషులు ఉన్నారు చూస్తున్నాక మొన్న కూడా ఒక అమ్మాయిని ఇలాంటి చాలా జరిగాయి ఇప్పుడు మొన్న జరిగింది ఇదొకటి కొత్త కదా ఇలాంటి చాలా జరిగాయి ఒక డాక్టర్ని ఒక అమ్మాయిని కూడా నలుగురు తీసుకెళ్ళి ఘోరంగా చంపేసేసి చేస్తే మన ఠాగూర్ గారు కడప ఎస్పీగా ఉన్నప్పుడు నాకు చాలా సన్నిహితం నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను ప్రతి ఎస్పీ గారు నాకంటే చాలా అభిమానం నాగిరెడ్డి గారు ఎస్పీ గారు వీళ్ళంతా నన్ను చాలా గౌరవించాలి ఇష్టపడేవాళ్ళు మంచిగా వర్క్ చేస్తున్న ఆ ఠాగూర్ గారు యాక్ట్ తీసుకొని వాళ్ళను షూట్ చేసి చంపేశారు కదా ఇలా చాలా జరిగాయి అలాంటి అవకాశాలు జరిగినాయకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలకైతే చాలా జాగ్రత్తగా ఉండండి పై పై మెరుగులకు మోసపోవద్దండి ఐ లవ్ యూ అనే పదం అస్సలు మోసమైన మాట అది దానికి అడక్ట్ దాన్ని మోసపోవద్దండి ఆ పదానికి దయచేసి ఆ పదం చాలా విలువైంది ఐ లవ్ యూ అనేది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అది నేను అందరికి చెప్పే సందేశం ఓకే సూపర్ అండి సూపర్ దేవసేన గారు అండ్ చాలా హ్యాపీగా ఉంది మా స్టూడియోకి వచ్చినందుకు బిజీ షెడ్యూల్లో అసలు మీరు దొరకరు ఎక్కడెక్కడో ఉంటారు ఇవాళ హైదరాబాద్లో రేపు ఎక్కడెక్కడో వేరే వేరే ప్లేసెస్కి వెళ్తుంటారు అంటే అభిమానం ఉంది కాబట్టి మీకు హ్యాపీ మీకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది మిత్రులు ఉండడం వల్లనే వెళ్తారు సామాన్య వేళ కూడా అంతంత జర్నీలు చేయలేరు కదండి ఎన్ని చోట్ల వెళ్ళలేరు కదా నా మీద అభిమానం ఉండబట్టి వాళ్ళు ఒక అసలు నేను వస్తానంటే వాళ్ళే టికెట్ బుక్ చేస్తామని కూడా ఆ స్థాయి తీసిపెట్టుకున్నా సూపర్ సూపర్ అండి మాకు ఒక్కడు కూడా ఇస్తే కూడా బుక్ చేయడు వాడు వాడి పైసలు తినేస్తాడు సూపర్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ మా దేవసేన కారం దోశ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అక్కడ గంట సమయంలో టంగన కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్.